పాలిటిక్స్ మీకు చాలా ఇంట్రెస్ట్ లేక కేవలం కేసీఆర్ గారి ముక్కుతో మాత్రమే పాలిటీషియన్ అనేవాడు పెద్ద ఎదవ లంచగొండి లేకపోతే ఇది పవర్ మాంగర్ అనేది ఇప్పుడు కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాలిటీషియన్ ఉన్న పేరు అదే ఇదా జరుగుతున్న టైంలో మహాభారతం టైంలో కూడా కొంతమంది ఎక్కువ తెలివి ఇంటెలిజెంట్ సో వాళ్ళు తక్కువ మైండ్స్ ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఒక వాళ్ళకి వాళ్ళకి ఎజెండా కోసం యూజ్ చేయడం ఎజెండా దేశం కోసం కూడా అవ్వచ్చు ఒకసారి రాజకీయాలకు కావాల్సిన మేధోబలం బలం తెలివి తెలివి బలం అని ఎవరు అంటారు అర్థ అంగబలం అంటారు ఓటరు పాలిటీషియన్ కన్నా వంద రెట్లు నికృష్లు ఉంటారు వాట్ ఈస్ యువర్ కామెంట్ ఇండియన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక పాలిటీషియన్ లేసి ఇలా ఇలా చేస్తే కరెక్ట్ అంటాడు ఇంకో పాలిటీషియన్ లేసి అలా అలా చేస్తే రాంగ్ అంటాడు ఇది కరెక్ట్ ఎందుకు తెలియదు రాంగ్ ఎందుకు తెలియదు ఎందుకంటే మన ఇద్దరు డబ్బులు పెట్టుకుని చాలా మంది డబ్బులు యూస్ కావాలంటే ఎవ్రీథింగ్ పాలిటిషియన్ బై డెఫినేషన్ వర్కింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ కోసం సర్వ్ చేయడానికి పబ్లిక్ ఇఫ్ డూయింగ్ యూ ఫేవర్ ఐ షుడ్ డిమాండ్ ప్లీజ్ అమ్మ ఓటే బాగా చూసుకుంటానంటే ద వెరీ ఫ్యాక్ట్ అడుగుంటున్నాం అంటే దెర్ ఇస్ దజెండా ఇస్ లాస్ ఫర్ మీరు అనేది అయితే పాలిటిక్స్ శాసిస్తున్నది అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీడియా పాత్ర ఉంది పబ్లిక్ పర్సెప్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ మీడియా కానీ ఎన్టీఆర్ నిజంగా తెలిసి అసలు స్టేట్ ఎలా నడపచ్చు సినిమా స్టార్ గా ఉండి వచ్చి ఒక స్టేట్ ని రూల్ చేసేది ఉందా అని ఎవరు ఆలోచించలా సో వాట్ యూ థింక్ వర్క్ ఇన్ ఎన్టీఆర్ కేస్ అండ్ వాట్ యూ థింక్ డిడ్ నాట్ వర్క్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్ ఇన్ అదర్ ఫిల్మ్ యాక్టర్స్ కేస్ ట్రైలర్ ఆఫ్ తెలుగు తెలుగుదేశం పార్టీ ఒక బ్యాక్ షాట్ వెళ్తా అక్కడ ఎక్కువ సాయనకు తిరిగి సిగ్గు పౌరుషం ఉంటే తెలుగుదేశం అందరు చెప్పండి కూడా ఓటేసారు అంతే స్వయంగా పొలిటీషిన్స్ కలిసారు చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళని మీట్ అయినప్పుడు పొలిటికల్ చర్చలు వస్తుంటాయి మీకు ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ఇస్ అ సూపర్ స్టార్ బీయింగ్ ఎ వెరీ నైస్ పర్సన్ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్ ఎందుకు మైకల్ జాక్సన్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ పార్ట్ ఇచ్చే వరకు అతను అంటే ఇష్టం

దే వాంట్ పవర్ దే వాంట్ మోనోపలైజేషన్ దే వాంట్ ఎన్గల్ఫింగ్ అంతే సో మూడు పారామీటర్స్ మీరు కనుక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను మార్క్ వచ్చేసి సిక్స్ ఉంది నాకు నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి కట్ చేస్తే మిడ్ నైంటీస్లో పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అందుకనే మనం పనులుగా అమెరికాకి దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది సో వర్మగర్ మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు మా ఇంట్లో కూడా మీరు నాకు తెలిసిన కోట్ నమస్తే మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం భారతీయుల నాడిని నడిపించే రెండు కీలకమైన అంశాలు బహుశా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలా ఉండొచ్చు ఒకటి సినిమా రెండోది రాజకీయాలు భారతీయ రాజకీయాలకు సంబంధించి మాత్రం ఈ మధ్య కాలంలో రాజకీయాలు అంటే దాదాపు ఒక వివాదాస్పద అంశం లేదా ఒక తిట్టులాగా మారిపోయింది ఏమిటి రాజకీయాలు చేస్తున్నావు అనే పరిస్థితులకు వచ్చిందనమాట సో ఈ సమకాలీన రాజకీయాలపై రాజకీయ నాయకులపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం వర్మగారు పాలిటిక్స్ మీకు చాలా ఇంట్రెస్టా లేక కేవలం కేసీఆర్ గారి ముక్కుతో మాత్రమే ఆగిపోతుంది సి మెయిన్ పాయింట్ ఇస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైకాలజీ మేబీ నాట్ పాలిటిక్స్ బై ఇట్ సెల్ఫ్ పాలిటిక్స్ అనేది టూ ఎలిమెంట్స్ ఇక్కడ నాకు ఒకటి ఒక ఒక సివిల సొసైటీలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పాలిటిక్స్ ఆడుతున్నాడు అంటే ఒక ఎజెండాతో మేనిపులేట్ చేయడానికి నిజం కానీ దాన్ని అబద్ధంగా చెప్పటానికి అంటే ఒక పర్పస్ఫుల్ ఒక ఎజెండా కానీ ఒక దాని దాన్ని రీచ్ అవ్వడానికి మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడానికి అనేది పాలిటిక్స్ అనేది ఒక వాడికి భాషలో ఒక ఆ నమ్మోదాడు చాలా పాలిటిక్స్ చేస్తాడు అంటారు అంటే ఏంటి ఆ స్టేట్గా చెప్పట్లేదు ఆడ వెనకాల వేరేదో ఉద్దేశం ఉందే వాడికి ఏదో అజెండా ఉందని చెప్పడానికి అది బాగా పాలిటిక్స్ చేస్తాడు అంటారు విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ట్రూత్ ఆఫ్ పాలిటిషియన్స్ ఈవెన్ బై డిఫాల్ట్ అలాంటి నేమ్ వచ్చిన ఇప్పుడు అంటే ఐరన్ ఏంటంటే ఒక లీడర్ అనేవాడిని మనం గౌరవించాలి మనందరికన్నా అతనికి బాగా తెలుసు మన బాగా నడిపిస్తాడు మనని బాగా ముందుకు తీసుకెళ్తాడు అందుకని మనం అతనికి ఒక పొజిషన్ ఒకటి ఇస్తున్నాం వేసి ఏదో చేసి కానీ సేమ్ పర్సన్ని పాలిటీషియన్ అనేవాడు పెద్ద ఎదవా ఉండి లేకపోతే ఇది పవర్ మాంగర్ అనేది ఇప్పుడు కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాలిటీషియన్కు ఉన్న పేరు అదే అదే సో విత్ అ గుడ్ రీజన్ పాలిటిక్స్ చేస్తాడనేది అక్కడ అక్కడ పడుతుంది సో ద కానీ పాయింట్ ఏంటంటే ఎవరో ఒకటి ఉండాలి ఆ పరిస్థితులు యూ నీడ్ అడర్ ఎండ్ ఆఫ్ ది డే లీడర్ అనేవాడికి బుద్ధి ఇలా ఉంటుంది లేకపోతే ఇలా తయారవుతుంది అనేది కూడా ఇట్ ఈస్ హిస్టారికలీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఎనీ విచ్ వే లైక్ బెర్నా షో సైడ్ పవర్ కరప్స్ అండ్ అబ్బుల్యూట్ పవర్ కరప్స్ అబ్సల్యూట్లీ అది హ్యూమన్ నేచర్ నుంచి వస్తుంది దాని మీద తప్పట్టడానికి కూడా మీనింగ్ లేదు సో దెన్ విచ్ మీన్స్ మనిషి ఎందుకు ఒక పొజిషన్లో పెట్టిన తర్వాత అలా ఎందుకు అవ్వుతాడు అనేది నాకు సైకలాజికల్ ఆస్పెక్ట్ అది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అంతేగాని నాకు టీడీపీలో ఏమవుతుంది కేసీఆర్ ఏం చేస్తున్నాడు లేకపోతే ఫలానా పార్టీ ఏంటి అనేది నేను అసలు సైపర్టుచుకోను పొలిటికల్ సైకాలజీ ఐ ఐ ప్రతి పాలిటిక్స్ అనేది ఇంట్లో ఉంటాయి కంపెనీలో ఉంటాయి ఆఫీస్ పని చేసేవాడు పాలిటిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాయి పాలిటిక్స్ సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి సో పాలిటిక్స్ అనేది ఇట్స్ ఏ ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఎందుకంటే మీరు ఒక అన్సివిలైజ్డ్ ఒక యానిమల్ లాలో మీరు వైలెన్స్ వాడతారు కండబలం వాడతారు కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ వాడతారు సో పాలిటిక్స్ అనేది ఒకప్పుడు రక్తపాతం అంతా కూడా జరుగుతున్న టైంలో పవర్ స్ట్రగుల్ కోసం దాన్ని ఒక అండర్స్టాండబుల్ అండ్ అమికబుల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చే పద్ధతిలో భాగంగా పొలిటికల్ సిస్టమ్ ఇవాల్వ్ అయ్యి అనేది మనం నేర్చుకుంటున్నది బట్ యాక్చువల్లీ యుద్ధాలు జరుగుతున్న టైంలో మహాభారతం టైంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పాలిటిక్స్ ఉంటుంది పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ మొమెంటమ్ మీకు ఒక స్ట్రాటజీ ఒక మెథడు మీకున్న రిలేషన్షిప్స్ మీకున్న ఒక కన్విన్స్ చేసే ఒక ఎబిలిటీ అవ్వచ్చు వీటన్నిటిని ఉపయోగించుకుని ఒక మూవ్మెంట్ని మీరు కోరుకున్న విధంగా దిశ వైపు తీసుకెళ్ళడానికి యూజ్ చేసి ఒక ఎబిలిటీ సో తప్పు కాదు అదేం తప్పు దట్స్ ఈ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ దట్ ఈస్ వాట్ ఎవర్డ్ సొసైటీ ఎందుకంటే మనుషులందరూ ఈక్వల్ కాదు కొంతమంది మోర్ ఈక్వల్ కొంతమంది ఎక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు సో వాళ్ళు తక్కువ మైండ్స్ ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఒక వాళ్ళకి వాళ్ళకి ఎజెండా కోసం యూజ్ చేయడం ఎజెండా దేశం కోసం కూడా అవ్వచ్చు ఒకసారి అవుతుంది కదా నేను అనట్లేదు కానీ వాడు పర్సనల్గా అనుకున్న ఎజెండాకి మిగతా వాళ్ళని వాళ్ళకు తెలియకుండా వాళ్ళని సైక్ చేసి వాళ్ళకి భ్రమ కలిగించో ఏదో ఒకటి చేసి నడిపించటం అనేది ద ట్రూ పాలిటీషియన్ డెఫినేషన్ అది కానీ ఎందువల్ల మరి రాజకీయాలకు కావాల్సిన మేధోబలం ఎవరు అన్నారు అర్థ బలం అంగబలం అంటారు డబ్బులు కావాలి మంద కావాలి అది అది బేసిక్లీ జలసీ నేచర్ పాలిటీషియన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద పాలిటీషియన్ ఉన్నారు దానికి లక్ష కోట్లు ఉన్నాయంట అని చెప్తారు లక్ష కోట్లు దోచేసి అంటే లక్ష కోట్లు ఈడికి రాలేదని జలసే కానీ వాడికి లక్ష కోట్లు వచ్చినాయ అది ఇది కాదు బికాజ్ ఇతనికి అలాంటి పొజిషన్లోకి వచ్చి ఎబిలిటీ కానీ కేబిలిటీ కానీ ఉండదు ఇతనికి లక్ష కోట్లు కాదు ఐదు కోట్లు వచ్చే పని ఇచ్చిన ఐదు కోట్లు వచ్చే పని చెప్తే ఆ లక్ష కోట్లు దానికన్నా వంద రెట్లు ఎక్కువ హీ విల్ డూ మిస్టేక్ హీ విల్ డూ ఎనీథింగ్ అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పాలిటీషియన్ని మనం ఎంత బ్లేమ్ చేస్తామో ఆ బ్లేమ్ అనేది డెఫినేషన్ తీసుకుంటే ఓటరు పాలిటీషియన్ కన్నా వంద రెట్లు నికృష్టలు ఉంటాడు సో ఇప్పుడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థపై వాట్ వాట్ యువర్ కామెంట్ ఇండియన్ ముఖ్యంగా ఆఫ్ చేంజ్ సీన్ కామన్ పీపుల్కి ఐ థింక్ ఇస్ ఇరవెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం తప్పిస్తే పాలిటిక్స్ అనే దానికి మీనింగ్ లేదు కాన్స్టెంట్గా మనం ఏమిటంటాం అక్కడ భలే ప్లాన్ వేస్తున్నాడా ఇక్కడి నుంచి ఆ సీట్ అక్కడికి ఇచ్చాడు ఈ తీసుకొచ్చి అది యు ఆర్ వాచింగ్ ద పొలిటికల్ సినారియో లైక్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇంట్రవల్ పాయింట్ ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది క్లైమాక్స్ ఉంటుంది ప్రిడిక్షన్స్ ఉంటాయి బెట్టింగ్స్ ఉంటాయి సో యూర్ వాచింగ్ ఇట్ లైక్ ఎ ఎంటర్టైనింగ్ ఈవెంట్ దాని మొలానే మీకు డైరెక్ట్గా మీ లైఫ్ స్టైల్ ఏంటి బడ్జెట్లు ఏంటి లేకపోతే ఏదైనా పెరుగుతుందా కరెంట్ వస్తుందా పోతుందా అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ అంతే ఇప్పుడు కేసీఆర్ నా కరెంట్ పోయిందా చంద్రబాబు ఉంటే వచ్చేదా బీజేపీ ఉంటే ఎక్కువ వచ్చేదా తక్కువ వచ్చేదా నో నోస్ దట్ ఈస్ అ సిచ్యువేషన్ ఆఫ్ ది పర్టికులర్ టైం యా సో ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి ఉన్నందుకు విజిబుల్ చేంజ్ అనేది ఉండదన్న నా ఫీలింగ్ దట్ దట్ దట్స్ కోర్స్ ఆఫ్ హ్యాపినింగ్ ఆఫ్ ఇవాల్వ్మెంట్ ఆఫ్ సొసైటీ నో నో సింగిల్ పొలిటికల్ లీడర్ కెన్ డూ ఎనిథింగ్ ఎవరు మార్చలేదు వాళ్ళ పొజిషన్లో ఉంటారు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో జరిగినప్పుడు ఎస్ దేర్ క్యాన్ బి డెసిషన్ విచ్ విల్ గో రాంగ్ విచ్ విల్ గో రైట్ అన్నీ అవుతాయి అంటే పాపులర్ స్కీమ్స్ ఫ్రీ ఇది ఇస్తాం ఫ్రీ అది ఇస్తాం అనేది ఒక మాట్లాడటం ఉంటుంది కాబట్టి ఇట్ ఇట్ విల్ క్రియేట్ అన్యూషన్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ బెటర్ బట్ ఇట్ విల్ బీ గెటింగ్ బెటర్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ గోయింగ్ రాంగ్ అది మనం చూడడం అది ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ ఎవాల్వ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ బట్ నాట్ ఎవరు కూడా డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్టికులర్ టైంలో ఈ టైంలో వీడు ఉన్నాడు కనుక తీసుకున్నాడు ఇంకోళ్ళు ఉన్నా కూడా అదే డెసిషన్ తీసుకుంటారు ఇన్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ డిఫరెన్స్లో కానీ అతను తీసుకున్నాడు కాబట్టి అతనే మనకి ఇచ్చి మనం అనుకుంటాం కానీ అలా జరగదు జరగదు ఎక్కడ జరగదు కానీ అలా చూస్తే మనకి ఇండివిజువల్స్ చేంజ్ ద గ్రేట్ ద కోర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి మనం మెరిట్ ఇస్తాం అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ద గ్రేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఉన్న టైంలో రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్తారు అంటే మన్మోహన్ సింగ్ లేకపోతే రిఫార్మ్స్ జరిగి ఉండే కదా అఫ్ కోర్స్ జరుగుతుంది సేమ్ ఎట్లాగే ఇలాగే ఉంది సో ఇట్ కాన్ బి ద డెసిషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్ దేర్ ఆల్ డూయింగ్ దర్ జాబ్స్ ఇన్ ఎ సిస్టమాటిక్ ఆస్పెక్ట్ అప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో అంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మన గ్రోత్ ఇలా ఆగిపోయింది ఇలా పెరగాల ఇలాంటి ఉన్న డిమాండ్స్ మూలన మీరు పాలసీలు చేంజ్ చేసుకుంటారు ఆ పాలసీని అనౌన్స్ చేసే పర్టికులర్ టైంలో ఒక మనిషి ఉంటాడు అది ఛాన్స్ ఇట్ క్యాన్ బింట్రూట్ వన్ పర్సన్ బట్ అది సో దాంట్లో మీకు రాంగ్ అదే అదే మన్మోహన్ సింగ్ ఏం ఇంటెలిజెంట్ ఫ్యాంటాస్టిక్ మనిషి మనం అను అని తర్వాత అసలు ముమ్మని కూర్చుంటాడు అసలు మాట్లాడు నేను ఇదేం ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అంబారెస్మెంట్ ఇండియా అని కూడా మనమే అను సో అప్పుడు అంటే అంత అంత గొప్ప రిఫార్మ్స్ చేసేసి ఇండియన్ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఆకాశం తీసుకెళ్లిపోయినోడు అంత మోగోడో చేసా లేకపోతే సో ఇవన్నీ ఏమిటంటారు అయితే మరి పర్సెప్షన్స్ మన అంటే ఎంటర్టైనింగ్ అప్పుడు అలా ఏం జరిగిందనేది మనకి తెలియదు మొన్న ఇటీవల రామ్ జఠానీ గారు సుప్రీంకోర్టు న్యాయవాది రాహుల్ గాంధీకి తన ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం కూడా అన్నారు వ్యక్తులు అసలు ఇంపార్టెంట్ కాదంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేషన్ రిలీడ్ చేస్తే అంటే మీరు ఎలా అయితే అదే సినింట్ ఏంటంటే మనకి ఒక ఏమంటారు ఒక మన వేరే ఎమోషన్ రివన్ ఎమోషన్ రివెన్ కంట్రీ దానికి లాజిక్ రేషనాలిటీ అనేది ఉండదు ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ ఆయన కొడుకు ఆ మంత్రి ఉన్నారు ఆయన కొడుకు ఆ కొడుకు కూతురు వీళ్ళందరూ వస్తూ ఉంటారు అంటే మనకు ఒక ఫ్యూడల్ ఆస్పెక్ట్లోంచి ఇంకా మనం బయటికి రాలేము కాబట్టి ఒక రాచరిక ఫ్యామిలీ అది సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారు పాలిటిక్స్ పొలిటీషియన్స్లో చూస్తారు ఆ వ్యక్తి ఇండియూడ్యువల్ మెరిట్ ఏంటి ఫలానా వాడి కొడుకు కాకుండా ఇండివ్యూడ్యువల్ మెరిట్ అనేది ఉందా అని అసలు మనం ఆలోచించాం ఇప్పుడు ఎందుకంటే ఫలానా కొడుకు హీరో అంటే ఇడు ఇడు హీరో ఫలానా మినిస్టరు ఫలానా గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇది సో ఇప్పుడు రాహుల్ గాంధీకి పర్సనల్ ఉందా లేదా నాకు తెలియదు రాహుల్ గాంధీ ఇంటెలిజెంట్ కాదని నాకు తెలియదు కానీ పాపులర్ పర్సెప్షన్ ఈజ్ నాట్ ఎందుకంటే మీరు విపరీతంగా జోకులు వేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఏమన్నా తెలుసా అంటే అది ఎవరినైనా మీరు అలా చేయొచ్చు రాహుల్ గాంధీ ఏంటని నాకు తెలీదు యాక్చువల్లీ ఐ డోంట్ నో కానీ రాహుల్ గాంధీయే కాకుండా ఏ మినిస్టర్ ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా విజిబుల్గా నేను మా మదరు మా ఫ్యామిలీ ఇంట్లో ఉన్నది నాకు ఇప్పటి నుంచి ఎప్పుడో ఒక పర్టికులర్ గవర్నమెంట్ మారినందుకు విజిబుల్ చేంజ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు మీరు చూడలేదు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు చూడటం అంటే ఏంటి ఎవరు చెప్తారు ఇలా చేసేస్తున్నారు ఇలా చేసారంట అది ఇచ్చారంట ఎంతమంది ఫార్మర్స్కి ఇన్ని ఇస్తున్నారంట అప్పుడు నేను ఒక సిటిజన్ గా ఐ కాన్ ఎట్ ద హోల్ స్టేట్ హోల్ అది అది గవర్నమెంట్ పన్నది టేక్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ దీనికి వెనకాల కారణమై ఒక ఉద్యమం నడిచి దేవ్ ఇన్ఫ్లుయెన్స్ దేంజ్బుల్ చేంజ్ జియోల్ చేంజ్ ఐ ప్రాబ్లం అది మీరు చెప్పారు ఓకే తెలంగాణ ఇది ఇది అది ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది మా ఇప్పుడు మా మేము మేము ఉన్న మేము ఉన్న ఇంట్లో కానీ మా పక్క ఇంట్లో కానీ నాకు తెలిసిన అంతకుముందు తెలంగాణలో ఆ లైఫ్ స్టైల్లో వన్ పర్సెంట్ ఏమీ చేంజ్ లేదు ఒకవేళ చేంజ్ వచ్చి ఉంటే అది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న అలాగే ఉండేది ఇప్పుడైనా ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ విజిబుల్ చేంజ్ నా విజిబుల్ చేంజ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ చేంజ్ ఇన్ పర్సెప్షన్ పర్సెప్షన్ సో ఓవరాల్ థింగ్ మీకు ఇన్ని కోట్లు ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తుంది అంటే ఆ అన్నీ మీరు పంచిపెడితే అదురూపే పావులో వస్తుంది అందరికీ దా పాలో నోడి మీద ఇన్ని చేంజ్ చూని పడి మిగతాదంతా అండి ఐ లైక్ కేసీఆర్ ఐ లైక్ హిమ్ ఇస్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఐ లవ్ మహేష్ బాబు ఐ లైక్ కేసీఆర్ జస్ట్ టు సీ దెమ్ టాక్ కేసీఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ జూయింగ్ నాకు తెలియదు అన్న నేను చేయట్లేదు అన్నట్లా నాకు తెలియదు ప్రజలు ఎవరికి తెలియదు సో కరిష్మాటిక్ లీడర్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది మన్మోహన్ సింగ్ చూస్తే నాకు బోర్ కూడా కేసీఆర్ చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది సోనియా గాంధీ ఓకే ఎన్టీఆర్ ఐ యూస్ టు లవ్ ఎమ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడు నేను ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ అది నాకు కానీ నిజంగా తను మాట్లాడింది ఏంటి తను మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి అసలు దాని దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు ఇప్పుడు ఫార్మర్స్కి ఇచ్చేస్తున్నారు ఫార్మర్స్కి అది అది లోన్ వేవర్ నాకు ఫార్మర్ ఎవరో తెలియదు నేను ఎప్పుడు పొలం చూడలేదు వాళ్ళు ఎవరు నాకు తెలియదు అంతమంది ఫార్మర్స్ ఉన్నారా అసలు నాకు తెలియదు అది కూడా కానీ అఫ్కోర్స్ ఐఎమ్ ఐఎమ్ బాదర్ అబౌట్ మై సెల్ఫ్ లైక్ వైజ్ మోస్ట్ పీపుల్ ఆర్ బాదర్ ఓన్లీ అబౌట్ దేర్ ఫ్యామిలీస్ మా మదరు నేను ఫిఫ్టీ ఇయర్స్ పైన ఎప్పుడు అసలు పాలిటిక్స్ గురించి కామెంట్ చేయడం నేను వినలేదు మా సిస్టర్ నేను వినలేదు మా పక్కింటి వాళ్ళు నేను వినలేదు ఎవరెవరైతే మాట్లాడతారో ఇంటర్నల్గా పొలిటికల్గా జరిగే డ్రామా గురించి మాట్లాడతారు కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఎ పాలిటీషియన్ డస్ అనేది ఎవరికి తెలియదు అది బ్యూరోక్రాట్స్ చేస్తారా ఒక ప్రివైలింగ్ సిచ్యువేషన్ అప్పుడు ఉన్న యాక్చువల్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ మనం జరుగుతుందా ఈ ఉట్టి మాట్లాడతారా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చే చెప్పినంతా ఏంటి అంటే ఇది 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 బాగుంది ఏంటానికి దీని మనం ఇంకోటి ఏదైనా పోతుందని నాకు తెలియదు అప్పుడు కరిష్మాటి అప్పుడు ఎవ్రీ పాలిటీషియన్ టెల్స్ అదర్ పాలిటీషియన్ ఈజ్ డూయింగ్ అ బ్యాడ్ జాబ్ ద ఓన్లీ టూ థింగ్ ఎ వన్ ఈ కాల్స్ అదర్ పాలిటీషియన్ లయర్ ఇది ప్రతి పాలిటీషియన్ వర్తిస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఇప్పుడు ఒక పాలిటీషియన్ లేసి ఇలా ఇలా చేస్తే కరెక్టు అంటాడు ఇంకో పాలిటీషియన్ లేసి అలా అలా చేస్తే రాంగ్ అంటాడు ఇది కరెక్ట్ ఎందుకో మనకు తెలియదు రాంగ్ ఎందుకో మనకు తెలియదు ఎందుకంటే మన ఇద్దరు కానీ ఎదోళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళకున్న పవర్ స్ట్రగుల్లో తన ఆడిది తప్పన్నాడు ఈడేమో అంటున్నాడు తప్పంటున్నాడు మనకి మన ఇద్దరు వెదలం కాబట్టి నోళ్ళు తెలుసుకుని సో మీరు అయితే కన్క్లూడ్ చేస్తారు దట్ పొలిటీషన్స్ పాలిటిక్స్లో ఉన్నారంటే అందరికంటే తెలివైన వాళ్ళే ఉంటారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంటారు అలాగా ఇప్పుడు డబ్బులు పెట్టుకుని చాలా మంది అంటే డబ్బును యూస్ చేయడం కూడా తెలుగు కావాలంటారు ఎవ్రీథింగ్ ఇప్పుడు తెలుగు అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్వెంటింగ్ అదే ఇస్ అబౌట్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ మైండ్ ఇస్ అబౌట్ మెనిపులేటింగ్ ఇట్స్ అబౌట్ గెటింగ్ సర్టన్ ఇప్పుడు నేను ఇప్పుడు మనం చాలాసార్లు ఏమింటాం పాలిటీషియన్ నాకు ఓటేయండి పాలిటీషియన్ బై డెఫినేషన్ ఏంటి హిస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ పబ్లిక్ కోసం సర్వ్ చేయడానికి పబ్లిక్ సర్వెంట్గా వచ్చాడు అవును నువ్వు ఫేవర్ చేయడానికి వచ్చి వాళ్ళని అడుక్కోవడం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నువ్వు నేను వచ్చి దానం అయిపోతున్నావు నా తెలివో లేకపోతే నా శ్రమో నా డబ్బులో నా ఏదో నా పొజిషన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యువర్ ఫేవర్ ఐ షుడ్ డిమాండ్ ప్లీజ్ అమ్మ ఓటే అమ్మా నేను బాగా చూసుకుంటానంటే ద వెరీ ఫ్యాక్ట్ అడుగుంటున్నాం అంటే దెర్ ఇస్ దజెండా ఇస్ లాస్ ఫర్ మీ సో అయితే ఏ పాలిటీషియన్ మీద మీకు ఎప్పుడు నమ్మకం కుదరలే నమ్మకం క్వశ్చన్ కాదు ఐ రెస్పెక్ట్ పాలిటీషియన్ మోర్ దెన్ ద పీపుల్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ ఎందుకంటే వాళ్ళు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఫ్యూడలిస్ట్ రా రాజు పెట్టి ఓటు అయిపోతే నరికేస్తాను అంటాడు ఒక డిక్టేటర్ లేకపోతే నేను చెప్పింది చేయపోతే నరికేస్తాను అంటాడు అది లో కుదరదు కాబట్టి దండం పెడతారు వాళ్ళ ఇద్దరు అజెండా కూడా పవర్ అనేది అంటున్నాను అజెండా మాత్రం పవర్ అజెండా మాత్రం పవర్ ద మీన్స్ ఆఫ్ హౌ యూర్ ఆస్కింగ్ ఫర్ దట్ పవర్ టు బీ గ్రాంటెడ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూడలిజం ఆర్ డిక్టరీషిప్ ఆర్ డెమోక్రసీ సో అహింసా వాదం గాంధీ గారు అహింసావాదాన్ని ఒక అస్త్రాల యూస్ చేసి ఇండియాకి ఫ్రీడమ్ తెచ్చిపెట్టారు పొలిటిసైజింగ్ ఆర్ సీ పాయింట్ ఈస్ ఎవర్ ఒక మెథడ్ ఒక ఒక నేను ఒక కొత్తగా సినిమా తీస్తే నాకు పేరు వస్తుందని అనుకుంటాను అందరూ తీసేది కాకుండా ఒకళ్ళు కొంతమందికి ఐడియా రావచ్చు కొంతమందికి ఐడియా వచ్చి ఫెయిల్ అవ్వచ్చు ఒకళ్ళ ఐడియా సక్సెస్ అవ్వచ్చు ఓకే కానీ ప్రతి ఒక్క లెజెండ్ ఏంటి నేను ఒక డిఫరెంట్గా చేయాలి అది గాంధీ గారు ఒకలాగా చేశారు సుభాష్ చంద్రబోస్ ఇంకోలాగా చేసి ఉండొచ్చు ఎవరు ఇంకోలాగా చేసి ఉండొచ్చు విచ్ ఎవర్ వాళ్ళ వాళ్ళ ఇది బట్టి ఎన్టీ రామారావు మై ఆఫ్ డన్ సంథింగ్ కేసీఆర్ మై ఆఫ్ డన్ సంథింగ్ బాల్ ఠాక్రే ఇవి కూడా ఆఫ్ డన్థింగ్ వే ఈచ్ ఆఫ్ దోస్ లీడర్స్ విల్ హ్యావ్ దర్ ఓన్ వ్యూ పాయింట్స్ సో ఆ వ్యూ పాయింట్స్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో కానీ అందరి కామన్ థింగ్ ఏంటి నేను ప్రజల్ని ఇలా తీసుకురావాల నా దేశం నా రాష్ట్రం నా సిటీ వడవర్ దండివిజువల్ ఎజెండా సేమ్ చోట వాళ్ళతో పాటు ఇంకో పది మంది ఉంటారు వాళ్ళు కూడా అదే పొజిషన్ కావాలి వాళ్ళు కూడా అదే ఎజెండా చెప్తారు కానీ వాళ్ళిద్దరు ఒపీనియన్స్ డిఫర్ అవుతాయి అప్పుడు కామన్ పీపుల్ ఏం చేస్తారు వాళ్ళిద్దరిలో దాంట్లో ఎవరు బెటర్గా మాట్లాడుతున్నాడో ఎవరు కరిష్మా బెటర్గా ఉందో ఎవరికి డైనమిక్ పర్సనాలిటీ ఉందో సేవ్ అవుతారు అంతేకాని దే విల్ నెవర్ కాన్షియస్లీ అండర్స్టాండ్ ట్వంటీ పాయింట్ పాయింట్ ఫార్ములా ఇందిరాగాంధీ పెడితే ట్వంటీ పాయింట్స్ ఎవరు చదువు ఉంటారు కరిష్మా డైనమిజం అర్థం కాదు ఏంటంటే ఒక టర్మ్ ఒకళ్ళ కోటేస్తారు తమిళనాడు పాలిటిక్స్ తీసుకోండి ప్రతి ఐదు సంవత్సరాలకి చచ్చినట్టు గవర్నమెంట్ మారుతూ వచ్చింది గత ఎన్నో సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాల్లో జయలలిత గారి కరిష్మా పోయి కరుణానిధి కరిష్మా పెరిగిందనా లేదా కరుణానిధి కరిష్మ మళ్ళీ పోయి జయలలిత కరిష్మా ఇస్ ఓన్లీ ఓన్లీ ట్రూత్ ఎక్సెప్ట్ ఫర్ కరిష్మా ఇన్ ద లార్జర్ ఆస్పెక్ట్ ఏంటి గవర్నమెంట్ చేస్తుంది అనేది మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ కి తెలియడానికి ఆస్కారం లేదు అసలు ఇట్స్ ఇంపాసిబుల్ మరి గంటలు గంట యూ విల్ బిలీవ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లీడర్ నరేంద్ర మోడీ వచ్చి మొహం బాగుంది మాట్లాడే మాటలు బాగున్నాయి అండ్ ఒక ఆ వేవ్ లో హీ సీమ్స్ టు నో బెటర్ హీ నోస్ బెటర్ కి సీమ్స్ టు నో బెటర్ కి డిఫరెన్స్ ఉంది పడిపోతారు నిజంగా చేయొచ్చు కానీ తెలుసుగా చేసేది అది ఓటర్ అనేవాడికి జీరో నాలెడ్జ్ ఉంటుంది గవర్నమెంట్ మీద ఎవరు ఏం చేస్తారనేది ఓన్లీ ఇట్ ఇస్ కరిష్మా విచ్ వర్క్స్ ఇప్పుడు ఎందుకు ఒబామా వచ్చినప్పుడు ఎయిట్ ఇయర్స్ జార్జ్ బుష్ది అయిపోయిన తర్వాత ఒబామా ఆయన గెలిచిన తర్వాత స్పీచ్కి సో మెనీ పీపుల్ అండ్ బాంబే వాటర్ లీడర్ అది వాటే లీడర్ అది అంటే ఏం చేయలేదు ఇంకా అందుకు ఎందుకు దేర్ ఇంప్రెస్ విత్ హిమ్ యాజ్ అ పర్సన్ అప్పుడు నన్ను అప్పుడే ఐ ప్రెడిక్టెడ్ మాక్సిమం ఇదొక టూ మంత్స్ ఉంటుంది దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ క్రిటిసైజింగ్ ఏం దానికి రీజన్ చెప్తాను రీజన్ దుభా ఎందుకు కాదంటే వచ్చే వరకు వస్తున్నాడు వస్తున్నాడు చూడని లో యాంగిల్ పెడతారు కెమెరా లో యాంగిల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్నాడు వచ్చేసాక ఐలలో పెట్టాలి కెమెరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోతుంది అప్పుడు ఈ టాక్ అబౌట్ యాక్చువల్ ఇష్యూస్ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో యాంగిల్ తీసేస్తే ఈ లుక్ ఎనీ అదర్ పర్సన్ దీనికి జార్జ్ బుష్కే అంతకుముందు ఉన్న ఎవ్వరికి ఏమి డిఫరెన్స్ తెలియదు సేమ్ థింగ్ వల్ హ్యాపీని ఇయర్ మోడీ అండ్ అందులో ఇలాంటి కేసెస్లో మీరు చెప్పిన రెండే క్లాసిక్ ఎగ్జాంపుల్స్లో వాళ్ళ నేపథ్యం వల్ల వాళ్ళు పెద్ద హీరోలా కనిపిస్తారు రావడం అన్నది ఒకటి ఆర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఇన్ అవర్ మైండ్ అది వాళ్ళు మీన్ చేసారా లేకపోతే ఒక ఒక ఎజెండా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ద మీడియా ఆల్సో ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగా నాకు తెలీదు వాట్ ఈస్ కానీ మీడియా ఇస్ మేకింగ్ మీ బిలీవ్ దట్ ఈస్ దిస్ సేమ్ రాహుల్ గాంధీని నాలుగేళ్ల క్రితం బాంబే వచ్చి ట్రైన్లో తిరిగితే అసలు ఈజ్ ద నెక్స్ట్ ఇండియాని ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు అది ఇది అని రెండేళ్ళు చెప్పారు ఇప్పుడేమో ఎక్కడికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళే చెప్తున్నారు నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ అలాగే ఉండరు అప్పుడు అంతే ఇప్పుడు అంతే కానీ మన పర్సెప్షన్ మాత్రం మారుతుంది మీరు అనేది అయితే పాలిటిక్స్ శాసిస్తున్నది అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీడియా పాత్ర ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీడియా మాట వినేసి అందరూ పబ్లిక్ పర్సెప్షన్లో హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఎందుకంటే పబ్లిక్ మీడియా కానీ తెలియడానికి ఛాన్సే లేదు మీడియా వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటేనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మీడియా చెప్పుకుండా ఏ పబ్లిక్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ నేను కలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ వాట్ విత్ మై హార్ట్ అనుకోరు కదా ఆబ్వియస్లీ వాట్ డోంట్ సో ఐ రిమెంబర్ మై ఎర్లియస్ట్ మెమరీస్ ఆఫ్ ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ టెలివిజన్ లేదు ఆ టైంలో ఒక మీటింగు లేకపోతే ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో ఇలా ఇలా చేశారు ఆయన ఆయన అయితే చైతన్యరాధనం ఎక్కి తిక్కరు ఎక్కడో రోడ్ మీద స్నానం చేశారు ఎట్లా అంటే రెండు మూడు ఫోటోగ్రాఫర్స్ తోటి ఎన్టీఆర్ కొన్న పర్సనల్ స్టార్డమ్ కో మనకు తెలిసిన ఫెమిలియారిటీ అవ్వచ్చు ఆయన వేసిన పాత్రలు అవ్వచ్చు ఆ తోటి ది వాస్ ఎ వే కానీ ఎన్టీఆర్ నిజంగా తెలిసి అసలు స్టేట్ ఎలా నడపచ్చు సినిమా స్టార్గా ఉండి వచ్చి ఒక స్టేట్ని రూల్ చేసేది ఉందా అని ఎవరినాలి అదే విషయాలు ఎన్టీఆర్ తెలియపోతే అంతకుముందు చన్నారెడ్డికి తెలుసా తెలీదు ఎట్లీస్ట్ ఇంకా తెలుసు మహానన్నా తెలుసు చెన్నారెడ్డి అది కూడా తెలియదు సో ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ ఆర్గ్యూయింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ద

తెలుగుదేశం ఓటు వేయండి ఈజ్ ఆర్డర్డ్ అందరూ చెప్పండి కూడా ఓట్ ఇస్తారు అంతే అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఏ పాలిటీషియన్ విల్ డు ప్లీజ్ అండి నేను మీకు వినయ విధేతుగా ఉంటాను మీ వచ్చి మీ పిల్ల పాపకు క్షేమానికి అనుకుంటే నాకు ఓటు వేయండి అని ఆల్మోస్ట్ ఏడోటం ఒకటే తక్కువ దట్స్ వాట్ పాలిటీషియన్స్ ఇట్ ఇట్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ సో ఆటిట్యూడ్ కనెక్ట్ ఎదురుపోతుంది సేమ్ ఎన్టీఆర్ చేసింది ఇంకోటి చేస్తుంది వర్కౌట్ అవ్వదు దట్ ఈస్ ఇట్ ఇట్ ఇస్ పర్సనల్ మీరు స్వయంగా పొలిటీషియన్స్ కలిసారు చాలామంది మంది మీరు స్నేహితులు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళని మీట్ అయినప్పుడు పొలిటికల్ చర్చలు కానీ వస్తుంటాయి మీకు ఆర్ డు యూ ఇన్వాల్వ్ జనానికి తెలియదు నేను పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు లైక్ సార్ ఐమ్ నాట్ అంటే ఇంటర్నల్గా ఏ పార్టీ ఏం చేస్తుంది ఎవరికి ఎందుకు సీట్ వస్తున్నారు ఎవ్వట్లేదు అనేది దట్ బోర్స్ మీ బికాస్ దట్ ఇస్ దట్స్ ఎ వెరీ ఇంటర్నల్ ఇష్యూ కానీ మీడియా ఎక్కువ దాని మీద ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు అన్ని రోజులు స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఆబ్యస్లీ దే విల్ హ్యావ్ టు హ్యావ్ దట్ యు నో బట్ ఓవరాల్ గేమ్ ప్లాన్లో ఒక పాలిటీషియన్ ఎందుకు తను అనుకుంటున్నాడు తనకు చాలా పాపులారిటీ పెరిగింది అని తను ఎందుకు అనుకుంటాడు చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగ తను అనుకునేటట్టు చేస్తారు వాళ్ళ ఎజెండా కోసం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినారు చిరంజీవి గారు ఇస్ అ సూపర్ స్టార్ ఆయన హై స్పీడ్లో వచ్చారు వంద మందిని కొట్టారు అది తీసి చేశారు ఆయన సూపర్ హ్యూమన్ ఆయన ఆస్పెక్ట్ ఉంది బ్యాండ్ ఈ వాజ్ బీయింగ్ ఎ వెరీ నైస్ పర్సన్ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్ ఎందుకు అందరూ మంచి వాళ్ళే అండ్ అది డిగ్నిటీ అది ఇంకోళ్ళని తిట్టకుండా అందరినీ ఇది నా ఎజెండా వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు నేను కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ డూ ఇన్ మై వే నాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఒక చాలా ఒక డిగ్నిఫైడ్ ఆస్పెక్ట్లో ఆయన యాక్చువల్లీ బట్ అది ఎమోషన్ రివ్యూ కంట్రీలో నరికేస్తా చంపేస్తాడు అని అనే ఒక ఆస్పెక్ట్ వాళ్ళకి అర్థమవుతుంది కానీ ద మూమెంట్ యుర్ డిగ్నిఫైడ్ ఐ థింక్ ఆర్ పీపుల్ విల్ లూజ్ ద ఆస్పెక్ట్ కానీ అప్పుడేంటి దాని కాంపన్సేషన్గా ఏమొచ్చింది ఇప్పుడు నాకు ఎవరో చెప్పారో ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత పెద్ద స్టార్డమ్ ఉంది లక్షల మంది వచ్చేస్తున్నారు ఆయన ఆయన మీటింగులకి అవును వచ్చారు కూడా వచ్చారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటారో ఇప్పుడు సపోజ్ పది లక్షలు ఒక మీటింగ్కి ఫ్రంట్ రోలో ఒక ఆయన ఫ్యాన్స్ నాలుగు ఐదు వేలు ఉంటారు అంటే డై హార్ట్ ఫ్యాన్స్ అంటే ఆయన కోసం చొక్కాలు జంపేసుకుని బ్లేడ్లు కోసేసుకుని అలాంటి వాళ్ళు ఉంటారు ఒక ఒక సమ్ హండ్రెడ్స్లోను థౌజండ్స్లోను వాళ్ళ ఫేస్ మీద మీరు కెమెరా పెట్టి జూమ్ బ్యాక్ అనుకోండి వాళ్ళ ఫేస్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి జూమ్ బ్యాక్ చేస్తే మొత్తం పది లక్షల మంది అవి అవి వాళ్ళ ఫీలింగ్ అదే అని అనిపిస్తుంది మనకి చూస్తే అదేంటి చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూ అది చిరంజీవి గారి వెనకాల ఉన్నవాళ్ళు ఆయన సైషన్లో షార్ట్స్ చూస్తున్నాడు కానీ యాక్చువల్ ట్రూత్ ఏమే ఏమవుతుందంటే అవడానికి ఛాన్స్ ఉందంటే ఆ పది లక్షల్లో ఐదు లక్షల మంది తెలుగుదేశం వాళ్ళు అవచ్చు ఏమాటో చూద్దాం రారా అని వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకేదో పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఉండొచ్చు తెలియదు దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఇంకోటి ఇన్ని కోట్లు ఎంతమంది ఓట్లు వేసిన వాళ్ళు ఐదు లక్షలు మీటింగ్ రావడానికి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎందుకు వచ్చారు దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ ఎందుకంటే ఇది ఎప్పుడు నాకు అర్థమైందంటే మైకల్ జాక్సన్ కాన్సర్ట్ నేను ఒక చూస్తే ఒక ఎల్డీ ప్లేయర్లో షాక్ట్ లక్షల లక్షలు అండ్ అందరూ మోర్చబడిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారా మోచి పడిపోయాను ఇది అది అని చూసి తర్వాత నేను వెళ్ళిన కాన్సర్ట్కి పాంబేలో మైకల్ జాక్సన్ కాన్సర్ట్ అయినప్పుడు నేను వెళితే నా పక్కన ఒక అమ్మాయి ఎవరో అమ్మాయి మైకల్ జాక్సన్ స్టేజ్ మీద రాగానే హరి ఇస్ బికమ్ సో ఓల్డ్ యాంది ఇది ఎప్పుడు రాదు ఆ లెజెండ్ ఆఫ్ మైకల్ జాక్సన్ డాక్యుమెంటరీ ఏదైతే కట్ చేసారో ఈ అమ్మాయి డైలాగ్ రాదు అప్పుడు ఏమవుతుంది మైకల్ జాక్సన్ సైషన్లో మీరు కెమెరా పెడితే మేము అందరం తల్లం అందరిది ఒకటే మైకిల్ జాక్సన్ అంటే పడి చచ్చిపోతున్నాం ఇక్కడేమో ఈఎంఐ ఉంది ఇంకోటి నిద్రపోతున్నాడు తర్వాత తొక్కి స్లాట్లో దాని కోసం అది అప్పుడు నాకు బాంబేలో తెలిసింది అంతవరకు నేను వాళ్ళ స్థమకంతో మోచిపోయాను అనుకున్నాడు నేను డాక్యుమెంటరీ చూసినప్పుడు సో దట్ డెన్ మీన్ మైకిల్ జాక్సన్ ఇష్టం లేదని కాదు కదా అది కాదు మైకిల్ జాక్సన్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ పార్ట్ ఇచ్చే వరకు అతను అంటే ఇష్టం ఏ రోజైతే ఇంకోటి బెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో మైకిల్ జాక్సన్ మర్చిపోతారు సేమ్ థింగ్ విల్ గో విత్ పాలిటిక్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈ్ ఎంటర్టైనింగ్ ఎఫెక్టివ్ ఆర్ వాట్ ఎవర్ కానీ తను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాడు అనేది మాత్రం నోబడికి కెన్ చేసి ఉండొచ్చు చేయలేదని నేను అంటా కానీ కామన్ పబ్లిక్కి దాని అర్థం అవ్వటం మాత్రం ఇంపార్టెంట్ ఎంతమంది బీజేపీ నరేంద్ర మోడీ వచ్చేసారని చెప్పారు కదా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గబుక్కుని అడిగి లాస్ట్ వన్ ఇయర్లో ఎగ్జాక్ట్ ఏం డిఫరెన్స్ వచ్చింది మీకు అంతకు ముందుకి చెప్పండి ఎక్సెప్ట్ ఫర్ క్లైమేట్స్ అన్నప్పుడల్లా నరేంద్ర మోడీ మొహం రావటం తప్పిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో వన్ ఎంపీ డిఫరెన్స్ ఉండదు ఆ డిఫరెన్స్ అనేది అవాల్వ్మెంట్ లో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది నైన్టీన్ సిక్స్టీస్లో లో ఎలా ఉంది సెవెంటీస్ ఎయిటీస్లో నైంటీస్లో ఒక పొలిటికల్ పార్టీ మారినంత మాత్రం దాని ఈక్వేషన్ మారదు అసలు ఎక్కడ మారు నోటీస్బుల్ మారు మీరు కొంతమంది పొలిటీషియన్స్ వైపు ఎందుకు ఆకర్షితులు అవుతారు కేవలం ఎంటర్టైన్మెంట్ ఎగ్జాంపుల్ బాల్ సి బాల్ ఠాక్రే ఎన్టీఆర్ దీస్ పీపుల్ ఫ్రమ్ ఇయర్ కరిష్మాటిక్ పర్సనాలిటీస్ నాకు ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్న లేకపోతే కే టీఆర్ఎస్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు ఐఎమ్ అట్రాక్టెడ్ టు ద పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పార్టీ ఫిల్మ్ స్టార్స్ కమింగ్ ఇంటూ టు పాలిటిక్స్ యా ఆల్రెడీ మీరు ఎన్టీఆర్ గారి కేసులో మాట్లాడారు అదొక ఫ్యాడ్ అయిపోయి చాలా మంది మనకి లోక్సభలో చూస్తున్నాం చాలా మంది డూ థింక్ ఒక పాయింట్ అయ్యాక ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఇంకా సినిమాల్లో అనుభవించాల్సినంత అనుభవించేసాం నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ మనం పాలిటిక్స్లో సెటిల్ అయిపోదాం అయిపోదామని వెళ్తారు వాళ్ళకి ఎప్పుడు మీరు మీ కొలీగ్స్ కాబట్టి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీబడీ వాంట్స్ టు కీప్ ఆన్ గోయింగ్ అప్ ఫిల్మ్ స్టార్ అనే ఒక పర్సన్ ఒక పాపులారిటీ ఉంటుంది ఒక మాస్ పాపులారిటీ ఒక స్క్రీన్ మీద ఉన్న ఇమేజో ఎక్సో వైఓ ఓ కొంత డబ్బులు ఉంటాయి అఫ్ కోర్స్ దాని తర్వాత ద బిగెస్ట్ పవర్ యూ క్యాన్ రీచ్ ఇస్ టు బి పొలిటికల్ లీడర్ లీడర్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆఫీస్లో ఉన్న కంపెనీ ఉంది కంపెనీ వాంట్స్ టు బికమ్ ఏ సీఈో ఐ వాంట్స్ టు ఓనర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఈ వాంట్స్ టు బీ ద బెస్ట్ ఇన్ హిస్ ఫీల్డ్ వాట్ అవ్ దర్ ఫీల్డ్ నాయని నాయ మొత్తం హైదరాబాద్లో రాక్సోట్లని నాయకుడు లేదా నా అని నాయ అంటాడు అలా అలాగా నా సినిమాలే ఆడనా అవుడు అనుకుంటాడు నేనే అందరికన్నా పెద్ద స్టార్ నేనే అందరికన్నా పెద్ద లీడర్ ఆబ్వియస్లీ ఒకవేళ స్టేట్ లీడర్ అయిపోతే నెక్స్ట్ యూ వాంట్స్ టు బీ ప్రైమ్ మినిస్టర్ సో ఆన్ ద అప్పర్ రేంజ్ ఆఫ్ అంబిషన్ అనేది ఫిలిమ్స్టార్కే కాదు ఎవరికైనా కూడా డెస్టినేషన్ అదే డెస్టినేషన్ ఐ వాంట్ బీ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఈజ్ ఇన్ 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 సివిలైజ్ టెమ్స్ పొలిటికల్ లీడర్ పవర్ వాట్ యు థింక్ పవర్ డస్ట్ దెమ్ అంటే ఎక్కడో అక్కడ ఒక పాయింట్ అయిక డబ్బులు మనీ మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రామ్ మ్యూజియంలోనే మనీ ఇట్ సెల్ఫ్ మీన్స్ నథింగ్ ఇట్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేటింగ్ టు సమ్థింగ్ అన్ని కావాల్సినవన్నీ కొనేసుకున్నాం చేసేస్తాం డబ్బులు ఉన్నాయి అన్ని చూసాం ఒక పాయింట్ అయ్యాక ఎక్కడో అక్కడ స్పిల్ ఓవర్ ఉంటుంది కదా సో సర్వీస్ చేయాలన్న తపన వాళ్ళలో ఉంటుందని మీరు నమ్మరా ఉండొచ్చా ఇప్పుడు సర్వీస్ అంటే ఎవరు చేస్తున్నారు నా నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఐ మీన్ పబ్లిక్ నేను ప్రజా సేవ చేస్తున్నాడు ప్రజా సేవ అంటే అంటే ఫక్స్ గబుక్కు నేను రోడ్ మీద కొన్ని తీసుకొచ్చి పెడతాను అక్కడ ఇతను సేవ చేయాలనుకుంటున్నారా మీరు ఇతనికి వీడి పేరు రామలయ్య ఈ ఇతనికి మీరు సేవ చేయాలని మీ మిగతా లైఫ్ అనుకుంటున్నారా దానికి ఆన్సర్ ఉండదు ఉండదు ఆన్సర్ స్పెసిఫిక్ పర్సన్ కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి ఒక యాక్టర్ తోటి ఇలాగ నా ఫ్యాన్స్ అక్కడ దా నుంచిన్నప్పుడేమో అక్కడ ఎవరో ఆటోగ్రాఫర్ అంటే హే పరా అంటాడు లేకపోతే చేయొద్దు అని చెప్తున్నాడు ఆ ఫ్యాన్కి నేను ముట్టుకోండి దట్ ఈస్ యాక్చువల్ ఫీలింగ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఎందుకంటే మొహం ఉంది అక్కడ మొహం ఉంది వాడు బిహేవ్ చేసే విధానం ఉంది కానీ చెప్పడానికి నాకు లక్ష మంది ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటాడు కానీ లక్ష మంది ఫ్యాన్స్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ జీరోస్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ఐండ్ రా ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హెస్ నో వాల్యూ ఇన్ యువర్ మైండ్ కలెక్ట్ నంబర్ యు ఆర్ ట్రైంగ్ టు జస్ట్ సాటిస్ఫై యువర్ ఈగో ఎస్ ఫర్ ష్యూర్ దే ఆర్ లైకింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ ఎవిడెంట్ బట్ ఆర్ యు టేకింగ్ ఇట్ జస్ట్ యాజ్ అ వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ యూ యాక్చువల్లీ ఫీలింగ్ ఆబ్లికేటెడ్ టు దట్ ఆబ్లికేషన్ మీరు ఫీల్ అయినప్పుడు వాళ్ళని స్పెసిఫిక్ ఇన్యుడిగా తీసుకోవాలి యూ క్యాన్ టేక్ దాన్ మాస్ మొత్తం అందరినీ ఒక గుంపుగా పెట్టేసి ఈ గుంపు అంటే నాకు చాలా ఇష్టం అందులో ఉన్న ప్రతి వ్యక్తి నాకు అసహ్యం కానీ గుంపు అంటే ఇష్టం అంటున్నది సో ఏ పొలిటికల్ లీడర్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ ఈజ్ గెనింగ్ తనకున్న దాంట్లో నేను నేను చేస్తున్నా ఇది నా పని కాదు లాజికల్గా మీరు మీ చాయిస్ మీది ఒక డెమోక్రటిక్ కంట్రీలో మీరు ఓట్ వేస్తున్నారు నేను రావట్లేదు కదా నాకున్న తెలివితేటలతో ఐ మైట్ ట్రై టు మ్యానిపులేట్ ఓకే బట్ అది దట్ ఈస్ ఎవరి నేను అనేది ఇంటర్నల్గా ప్రతివాడికి మ్యాన్ మ్యాస్ అప్లై అవుతుంది కదా యూ హెవ్ సాటిస్ఫైడ్ ఆల్ యువర్ బేసిక్ నీడ్స్ హైయెస్ట్ నీడ్ విల్ బి టు గెట్ ఇన్ టు సిచ్యువేషన్ వేర్ యు ఆర్ ఫీలింగ్ మోర్ యువర్ యువర్ ఇన్ ద గివింగ్ పొజిషన్ వేర్ యు ఆర్ సర్వింగ్ పీపుల్ బట్ యూ సీ అది ఒకవేళ ఎవరైనా నమ్మితే పాలిటీషియన్ అనే అతను పీపుల్ సర్వింగ్కి వస్తున్నాడు వస్తాడు అని ఒక్క మనిషి అయినా నమ్మితే అస్సలు పాలిటిక్స్ అనే వర్డే వచ్చి ఉండేది పాలిటీషియన్ అనేది ఆనే లోయెస్ట్ డెస్పికబుల్ పర్సన్ టైం టైమ్ ఇప్పుడు నేను చెప్పేది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అది ఉంది డెమోక్రటిక్ కంట్రీ అనేది ఎప్పటి నుంచి వచ్చిందో పాలిటీషియన్ నమ్మటం అనేది ఆపేశారు అప్పటి నుంచి ఫ్యూడలిజంలో పాలిటిషియన్ అనేది అలా లేడు ఆ బలంతో నోర్మూల్ భరించాలి భరించాలి ఎవరు లేదు డెమోక్రటిక్లో అది లేదు కాబట్టి వీడంతా ఈఏ చేసి ఎక్కుతుండడం అని మీద అని చెప్తారు నేను ఒక పర్టికులర్ నా క్లోజ్ అండ్ పొలిటికల్ లీడర్ అని నేను ఒకటి అడిగాను ఈ ప్రజాసేవ అనేది నీ పాయింట్ అయితే నువ్వు ఓట్లేయమని అడిగావు వాళ్ళు ఏం చేశారు నీ కాన్స్టిట్యున్సీలు నీకు ఒక యాభై పర్సెంట్ ఓట్లు నీకు వచ్చినాయి నలభై పర్సెంట్ నీ అపోనెంట్కి వచ్చినాయి నీ నువ్వు సేవ ఏమో అందరికీ కలిసి అవును అందరికి రిజల్ట్ వచ్చేసిన తర్వాత నీకు ఓటు వేసిన వాళ్ళు ఓట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ నీ మనుషులు అయిపోయారు కదా అవును అప్పుడు నీకు ఓట్ అయిన వాళ్ళు కూడా నీకు ఓట్లు వేసే వాళ్ళతో సమానంగా వాళ్ళకి వచ్చేసిందంటే అది ఇజన్ దట్ ఇంజస్ట్ చేసి అడిగాను నేను నమ్మిన వాడికి నేను నమ్మిన వాడికి ఇద్దరికి నువ్వు ఒకే రకంగా సేవ ఎలా చేస్తావు ఒకవేళ నీకు తెలిస్తే ఈడు మాత్రం నాకు ఓటు వేయలేదు ఈ పర్టికులర్ కమ్యూనిటీ వేయలేదు లేకపోతే ఈ మనిషి వేయలేదు వాళ్ళు లేదు అని చెప్తే నీకు ఆ ఛాన్స్ ఉంటే తెలిసే ఛాన్స్ ఉంటే నువ్వు డిఫరెన్షియేషన్ చూపిస్తావు కాన్సెప్ట్ లెవెల్లో చూపించకపోవచ్చు కాన్సెప్ట్యువల్లీ బికాజ్ అందరూ సమానం అని అనుకుంటాం కాబట్టి ఇండివిజువల్ లెవెల్లో ఎక్కడో మనోడు కాదు అన్న ఫీలింగ్ ఉంటుందా చెప్పండి లేకుండా ఎలా ఉంటుందన్న హ్యూమన్ బీయింగ్ అని ఇంకోటి నాకు అది యాక్చువల్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఇప్పుడు నీ నీ ఇద్దరు ఉన్నారు నాతో పని చేస్తున్నారు ఒకడు నన్ను బాగా నమ్ముతున్నాడు ఒకడు నమ్మట్లేదు నన్ను అప్పుడు నేను వాళ్ళిద్దరికీ సమానంగా చూస్తే ఆ నమ్మేవాడు పరిస్థితి ఏంటి ఆడికి ఇంజస్ట్ చేసినాడు కదా సో ఓకే డెమోక్రటిక్ సిస్టంలో తెలివిగా సీక్రెట్ బ్యాలెట్ అని ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు ఎవడెవరు ఓట్ వేసాడో ఏంటో అనేది అందుకని ఆ పర్సనల్ ప్రెజ్యూటీస్ రాకూడదనే ఒక ఒక పర్టిక్యులర్ ఎజెండా కూడా ఉంటుంది సీక్రెట్ ఓట్లో ఉన్న అడ్వాంటేజ్ కానీ నీకు పర్సనల్గా ఈ ఎన్నోసార్లు పాలిటికల్ మా నా కొడుకు నాకు ఓట్ చెప్తారు ఎందుకంటే ఆడకు పర్సనల్గా ఉంది కోపం కానీ వాళ్ళు ఎవరో స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి ఈ కండ్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అదొక సస్పెషన్ బేస్ లో ఉంటుంది సో బట్ కమింగ్ బ్యాక్ టు వాట్ ద హోల్ థింగ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ ఒక ఆర్గనైజేషన్ నేను సెక్రటరీ నేను ప్రెసిడెంట్ నేను ఇది ఎప్పుడైనా ఒక పొజిషన్ అనేది రావాలి నాకు రావాలి అని అనుకుంటే దట్ ఈస్ వేర్ కరప్షన్ స్టార్ట్స్ కరప్షన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ ఐ డోంట్ మీన్ ఇట్ ఇస్ ఇన్ బ్యాడ్ థింగ్ అప్పుడు కరప్షన్ అనేది ఏంటి మీరు స్టేట్ గా చెప్పకుండా వంకర్గా చేపడం ఒక ఎజెండా బట్ ఈస్ నాట్ ఇన్ బ్యాడ్ వే కరప్షన్ ఆఫ్ ద మైండ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే వర్డ్ మీరు స్ట్రైట్గా ఆనెస్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే యువర్ ఫైటింగ్ అగెన్స్ట్ మైండ్స్ యువర్ ఫైటింగ్ అగైన్స్ స్టూపిడిటీ ఓటర్స్ అందరూ ఉండరు వాళ్ళ దగ్గర స్ట్రైట్ కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళకి నచ్చదు అప్పుడు సపోజ్ మీరు మీ మీకు అంత తెలివి లేదు అందుకని నేను తెలివి ఉన్న వాళ్ళు వాళ్ళే ఇండస్ట్రీని అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తానా మీరు వాళ్ళ దగ్గర పని చేయండి అది యాక్చువల్ ట్రూత్ అది నా సొసైటీలో అది వినటానికి ఇష్టం ఉండదు కాబట్టి డబ్బుని వాళ్ళ దగ్గర తీసుకుని మీకు ఇచ్చేస్తానని చెప్తే ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చేస్తున్నాను అనుకుంటారు అది మ్యానిపిలేషన్ అక్కడ ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే లేదు కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది పొలిటిషియన్ సో మీరు చెప్పేదాన్ని బట్టి మొత్తం అసలు నిజం చెప్తే నిజం చెప్తే ఓటర్లకి నిజం చెప్తే నచ్చదు లాజిక్ చెప్తే అర్థం అవ్వదు అందుకని పాలిటీషియన్ హాజ్ నో చాయిస్ బట్ టెలి లై సో ఐ హ్యావ్ మై ఆల్ మై సింపతి టువర్డ్స్ పాలిటీషియన్స్ పాలిటీషియన్స్ అందరు అబద్దాలు ఆడతాయి డిసైడ్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధాలు ఆడకపోతే బతకలేదు అన్న

ఉండొచ్చు ఉండకపోవచ్చు నా ఇంటెన్షన్ నిజం చెప్తే నమ్మరు వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నా పొజిషన్ మీ జరగనిది మీరు మీకు ఇష్టమైంది అది ట్రూత్ అయినా కాకపోయినా మిమ్మల్ని నమ్మించేటట్టు చేసి మీ నుంచి నాకు అవసరమైంది నేను తీసుకుంటాం అనేది మెనిపులేషన్ బై డెఫినేషన్ బికాస్ హీఈస్ హ్యాంగ్ సమ్ బిలీఫ్ ఇన్ ఇట్ ఎవరు ఆ పర్టికులర్ లీడర్ అయితే ఏముంటే లీడర్కి ఎందుకు వస్తున్నాడు నేను డబ్బులు కొట్టేయాలని చూస్తున్నాడా లేకపోతే నేను చిరకాలం అసలు నేను రాజుని అయిపోయి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను స్టేట్కి నేను నా వంశం పరిపించాలి ఉంటుంది కదా పాలిటీషియన్కి డబ్బు అవసరం ఉండొచ్చు కానీ హిజ్ మెయిన్ థింగ్ విల్ బీ టు బికమ్ ఏ కింగ్ డెమోక్రటిక్ ప్రాసెస్లో కింగ్కి ఎంత ఎంత వరకు కింగ్ అవ్వగలుగుతారో దాన్ని నిలబెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారు ఇన్ టు పాలిటిక్స్ అందుకని హిజ్ ఇంట్రెస్ట్ వుడ్ బీ టు డెఫినెట్లీ మేక్ ద పీపుల్ హ్యాపీ అండర్ హిజ్ రూల్ ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఏ పాలిటిషియన్ రాడు అది వచ్చిన కానీ వచ్చే విధానంలో గా చెప్పితే వాళ్ళు ఎక్కదు కాబట్టి హీ విల్ హ్యావ్ టు మ్యానిఫ్లై ఒకటి

వెళ్ళిన తర్వాత ఎంతో డబ్బు అవసరం ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు లేకపోతే కానీ డబ్బులు సంపాదించే ఉద్దేశంతో మాత్రం ఐ ూ నాట్ బిల్ ఎనిబడి గెట్స్ ఇన్ పాలిటిక్స్ ఇది మీవన్నీ మీరు చెప్తున్నీ మై ఇంట్రెస్ట్ లైక్ ఇన్ ద బీనింగ్ సైకాలజీ వాట్ ఈస్ ఎ మ్యాన్ వాంట్స్ టు బికమ్ సంథింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ సార్ ముఖేష్ అంబానీ ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద కంట్రీ బట్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అంటే ఏంటి ఆయన డబ్బులు సంపాదిస్తాను కాదు ఆయన ఒక టెరిఫిక్ ఎనర్జీ క్రియేట్ చేసి మొత్తం మొనాపిలైజ్ చేసి ఇన్ని రకాలన్నీ నేనే చేసేయాలనే అంబిషన్లోంచి ఒక సైడ్ ఎఫెక్ట్గా ఆయనకి డబ్బులు వస్తున్నాయి కానీ ఆ వేల కోట్లు సంపాదిద్దామనే ఉద్దేశంతో కాదు వెళ్ళేది ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద రిచెస్ పీపుల్ నెవర్ స్పెండ్ మనీ దే వాంట్ పవర్ దే వాంట్ మొనాపలైజేషన్ దే వాంట్ ఎన్గల్ఫింగ్ అంతే నేను నేను లేకపోతే అంటే ఆ ప్రైడ్ అనేది ముఖ్యం మీ లాజికల్ హైరార్కీలో రాము గారు సినిమా లేకపోతే పాపులారిటీ నుంచి డబ్బు డబ్బు నుంచి రెండింటి నుంచి యూ గో టు టువర్డ్స్ పొలిటికల్ పవర్ ఇప్పుడు పొలిటిషియన్స్ కూడా దండాలు పెట్టేది పెద్ద పెద్ద బాబాలకి స్వామీజీలకి మరి లాజికలీ వాళ్ళందరూ బాబాలు అవ్వాలి కదా సి బాబాలకి దానికి అది హ్యాబిట్ అది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళి దండం పెట్టేసి లేకపోతే ఇలా ఆశీర్వాదాలు తీసుకున్నది ఇందాక మేము చాలా ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం అది దట్ డజన్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ బేరింగ్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్ పాలిటీషియన్కి ఉండదు ఓటర్కి ఉండదు ఎవరికీ ఉండదు అదే అది గుడ్ మార్నింగ్ గుడ్ బై అలా చెప్పినట్టు ఒక హ్యాబిట్ అంతే అది వాళ్ళు పవర్ఫుల్ అంతే దాని మోల్ ఇప్పుడు ఎవరికి సీట్ ఇవ్వాలా లేకపోతే వీళ్ళకి ఏమి ఇవ్వాలి ప్రజలకి ఓటు వేయడానికి అన్ని అని అడగరు మాక్సిమం ఒక ముహూర్తం పెట్టమంటారు దట్ ఐ డౌట్ బిఫోర్ బియాండ్ దట్ కెన్ హappen ఎనీథింగ్ సో ఇట్స్ నాట్ as పవర్ఫుల్ as it looks అంటారు బీయింగ్ అ బాబా ఒకసారి బాబా ఒకవేళ నువ్వు ఎందుకనే నువ్వు తప్పు నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతాను అంటే నాదనుకొని ఇచ్చేది సీటు అంత దానం పెట్టారు అంత అది ఏ లిమిటర్కు ఉంటా లిమిటర్కు పని చేస్తుంది అంతే సో వర్మగారు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు ఆ నన్ను కొడతారు పట్టుకుని కాదు మీ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఇదే మీ ముక్కు సూటితనంతో వాస్తవాలు మాట్లాడి అందరికిస్ ఆపోజిట్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ మీకోసమే ఆలోచిస్తారు అన్ని వదిలేసుకుని వచ్చాను నా అంతా వదిలేసుకుని ఉట్టి ప్రజాసేవ కోసం వచ్చాను అంటే నేనేమో నా గురించి తప్పని ఎవరి గురించి ఆలోచన నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు బుద్ధున్న ఉన్న ఓటు ఎవడన్నా వేస్తాడో ఓటు వేయడు సో నాకు ఒక్క ఓటు కూడా మా ఇంట్లో కూడా వేయ నాకు తెలిసిన ఓటు

మాట ఇచ్చిన తర్వాత ఒకసై రాముడిని రాజు చేస్తానండి షీ సైడ్ అదేంటి నా కొడుకు ఇస్తానని చెప్పే కదా సో ఇప్పుడు అయోధ్య ప్రజలందరూ రాముడిని కోరుకుంటే కింగ్గా అప్పుడు ఎవరో ఒక వైఫ్కి ఆ వైఫ్ కూడా ఏంటి పాతకి ఇలా అంటావు అంటే తనకే ఒపీనియన్ లేదు కైకేయండి అవసరం తీరిపాక తనకే ఒపీనియన్ లేని ఒక భార్య చెప్పినంత మాత్రాన అయోధ్య కింగ్డమ్ అంతా తనకి ఇష్టం నేను సమర్థత లేడు అనుకున్న భరతుడి చేతిలో పెడితే అసలు కింగ్ ఏంటి దశరథుని గౌరవించమండి అసలు ఫస్ట్ సెకండ్ పాయింట్ అస అసలు ఎందుకు చేసేటప్పుడు మాట తప్పితే స్వర్గప్రాప్తి రాదు మోక్షం రాదు అనేది ఫియర్ ఎవరికి మాట ఇచ్చాడు ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవడో ఒక క్రిమినల్కి నేను మాట ఇచ్చేసి వ్యాప్తి చేసి ఆడికి మాట ఇచ్చాను అందుకని మొత్తం దేశమంతా పోయిన నా మాట మీద నిలబడతానంటే ఏమంటే కొడతలు పట్టుకుని

ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ రిలేషన్షిప్లో ఒక ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయితో నువ్వు లేకుండా బతకలేనని నేను చెప్పొచ్చు పెళ్ళైన తర్వాత నీతో బతకలేనని చెప్పొచ్చు దట్ ఈస్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ సో దశరథుడు కైకి ఏ టైంలో ఏ మూడ్లో ఏ పరిస్థితిలో నీ కొడుకుని రాజు చేస్తానని మాట ఇచ్చారు అనేది ఒక పాయింట్ తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు దాని మధ్యలో ఇద్దరి మధ్యన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి ఆబ్వియస్లీ భరతుడు పెరిగిపోయాడు కాబట్టి యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ హ్యాడ్ విత్ కైకై సో ఆబ్వియస్లీ తను ప్రేమ తమ్మకంలో నీ కొడుకునే చేస్తాను అని చెప్పినప్పటికీ ఇరవై నాలుగేళ్ళు డిఫరెన్స్లో ఉన్న వాళ్ళ వాళ్ళ అంటే రిలేషన్షిప్ స్టోరీ నాకు తెలియకుండా ఇప్పుడు పాతకి ఇది అది అని దశరథ్రి అంటాడు వాల్మీకి కూడా అంటాడు రాసినతను ఎన్ని చెప్పిన తర్వాత తనకి ఇచ్చిన మాట కోసం మొత్తం అయోధ్య పోయినా పర్లేదు అసమర్థుడుని చేస్తాను అంటే దేర్ట్ సెల్ఫ్ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ దర్శరథస్ గొన్ సో ఎలాగో మానిపెట్టాలి డూట్ ఫ్లార్జర్ కాస్ దస్ నో మానియులేషన్ దట్ దట్ ఈ అందులో మానిపులేషన్ వర్డ్ ఇల్లు దర్ ఈస్ ప్యూర్ డిజోనస్టీ కైకే ఇస్ హోనెస్ట్ అండ్ అబ్సల్యూట్ డిజోనెస్ట్ మ్యాన్ ఇస్ అండ్ ఇన్కాంపిటెంట్ మ్యాన్ ఇస్ దశరా సో మూడు పారామీటర్స్ మీరు కనుక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ పాయింట్ ఎకానమీలో ఒక పర్టిక్యులర్ డిసిషన్ మొలన ఎలాంటి ఐ మీన్ ఎఫెక్ట్ వస్తుంది అనేది దానికి నాకు అంత కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ లేదు బట్ జస్ట్ ఇస్ ద లేమాండ్ ఫర్ మీ టు స్పెక్యులేట్ విజిబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు సపోజ్ ఒక ర్యాండమ్ దాంట్లో అసలు నో ఈ ఫ్రీబీసో లేకపోతే కన్సెషన్స్ లేకపోతే సబ్సిడీస్ అనేది కంప్లీట్గా ఎబాలిష్ చేస్తాం అనుకోండి దట్ విల్ బి ఏ మేజర్ చేంజ్ ఇన్ ఆ ఫీవర్ పాజిటివ్గా ఏంటి నెగిటివ్గా ఏంటి అనేది నాకు తెలియదు ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఫోర్త్ దేర్ ఐ మీన్ ఎఫెక్ట్స్ ఒక సెక్టర్కి లాభం అవచ్చు ఇంకో సెక్టర్కి ఇది అవ్వచ్చు లేకపోతే అంటే ఒక పాలసీ చేంజ్ అని చెప్పేది మనకి బాగా తెలిసిన దాన్ని టక్ అనేది లేదు లేకపోతే మనకు అసలు తెలియని దాన్ని ఉంది అని పెట్టారు అనుకోండి దట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మొత్తం అన్ని షాపులు ఏది మీకు ఏది కావాలంటే అది రాత్రి పగలు మొత్తం తెలుసుకువచ్చు లేకపోతే రెండు గంటల కన్నా ఎక్కువ తెరకూడదు దిస్ క్యాన్ బి వన్ ఆపోజిట్ అండ్ దట్ క్యాన్ బి వన్ కంప్లీట్ లైక్ టు సీ ట్రాన్స్ఫర్మేటివ్ బిగ్ యా సో అదేంటి అంటే ఐ లైక్ టు సీ అంటే నేను అనేది ఒక ఫ్రీడమ్ ఆఫ్ అండివిడువల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ పర్సన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలా రూ అంటే నేను బికాజ్ ఐఎమ్ ఐఎమ్ ఏ నార్మల్ ఓటర్ ఐ నో ఐడియా నన్ను చాలాసార్లు నేను మాకు గుర్తుంది నాకు నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఏమైపోతుంది అసలు ఇండియా అంతా నాశనం అయిపోతుంది అది ఇది 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 అని చెప్పారు అసలు ఆపరేషన్ చేయించుకోవాలి పిల్లలు తగ్గించేయాలి వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పేసి దే ప్రొవైడెడ్ డూమ్స్డే కాన్స్పి డూమ్స్ డే కాన్స్పిరసీ ఏంటి నైన్టీస్ మిడ్ నైంటీస్ వచ్చేప్పటికీ అసలు ఇండియా అనేది పాపులేషన్ పెరిగిపోయి భూమిలో కూరుకుపోతుంది అని 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 ఇమేజ్ మాకు ఇచ్చారు కట్ చేస్తే మిడ్ నైంటీస్లో మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజు అందుకనే మనం పన్నోళ్ళుగా అమెరికాకి దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్పారు సో విచ్ మీన్స్ యు ఆర్ బిలీవింగ్ వాట్ దే ఆర్ సేయింగ్ అప్పుడు మనకున్న ఉన్న నాలెడ్జ్ నాలుగు ఎక్కువ తెలుసు కాబట్టి మనం వింటున్నాం యూనో సో ద పాయింట్ ఈజ్ సిమిలర్లీ ఇప్పుడు ఒక గాంధీ గారు మనం సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి మనమే అన్ని వస్తువులు చేసుకోవాలి బ్యాన్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ రిజెక్ట్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ అని ఆయన ఆయన నాకు ముప్పై నలభై ఏళ్ళు నాకు ఏమి జరగలేదు అండ్ ఐఎమ్ లివింగ్ ఆన్ దట్ వన్ పాలిటీషియన్ టెలింగ్ మీ మనకే సెల్ఫ్ సఫి వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు ఒక పర్టికులర్ రోజున మనం రియలైజ్ మనకు అంత కెపాసిటీ లేదు అది చేసుకుని మనం అప్పుడు అందుకే వాళ్ళ దగ్గర నుంచి తీసుకో ఎంఎన్సీలు తీసుకోవచ్చు నాకు సడన్లీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ సో అప్పుడు గాంధీ గారిని నమ్మకపోతే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొబైల్ క్రితం ఇంక్రీజ్ అయి ఉండదు నా బిలీఫ్ ఇప్పుడు సో ఆ టైంలో గాంధీ గారు చెప్పిన పరిస్థితి సిచ్యువేషన్ వేరుంటెక్స్కి వేరు ఆ కాంటెక్స్ వేరు సో నా పాయింట్ ఏంటంటే అంత డ్రాస్టిక్ మెజర్ ఆఫ్ లైఫ్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఓవర్లో ఇస్ ఎలిమెంట్ ఆఫ్ కాన్స ఐ మీన్ కన్జర్వేటివ్ తీసేసి ఫ్రీడమ్ అనేది ఉంది పొర్నోగ్రఫీ అనేది అంత అంత ఆస్పెక్ట్ అంత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సడన్గా మేల్కొని సినిమాల్లో సెక్స్ ఉండకూడదు అని కొత్త గవర్నమెంట్ చెప్తే సో ఐఎమ్ సీయింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ అగ్రెసివ్నెస్ మీరు ఎక్కడ వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ సొసైటీ మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉంది దాన్ని స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా లేకపోతే మా దేశమే గొప్పది మా కల్చర్ అది కాదు మేము ఇంకా మా తాతయ్యలో మా తాతయ్య ముత్తాతల కాలంగా మనం వెళ్తున్నాం అనేది ఒకటి సో దట్ ఆల్సో రిగ్రెషన్ ఇప్పుడు తాలిబాన్ వచ్చి మ్యూజిక్ అన్నదో సినిమాలు చూడదు అంటారు అది అదొక ఎఫెక్ట్ ఏమన్నా చేసేవచ్చు అని ఇంకో గవర్నమెంట్ అంటుంది అది ఇంకో ఎఫెక్ట్ అలాంటి కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే మీకు ఒక విజిబుల్ ఇది ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఇది ఫైవ్ పర్సెంట్ పెంచుతాం అదేమో సెవెన్ పర్సెంట్ తగ్గిస్తాం ఇలాంటి అన్ని చేస్తే దట్ దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ చేయబడ్డు అప్పుడు ఓన్లీ లీడర్ కరిష్మా ఒకటే ఇట్ వర్క్ సో హావింగ్ స్టడీడ్ నీడ్ ఫర్ పవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్గా చూస్తే ఇంత పెద్ద కంట్రీ విచ్ ఇస్ రూలింగ్ ద వరల్డ్ అమెరికా లాంటి దేశం అధ్యక్షుడిని ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ మిలిటెంట్స్ ఛాలెంజ్ చేసి అసలు అంత పాలిటిక్స్ అంత వ్యవహారం డెమోక్రసీ ఓటింగ్ ఏమీ లేకుండా వచ్చి ఛాలెంజ్ చేసి ఓవర్ పవర్ చేశారు ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు సైజ్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఒక డ్రమాటిక్ ఇన్సిడెంట్ అనేది అంత వరల్డ్ వైడ్ ఒక పబ్లిసిటీ వచ్చిన ఆస్పెక్ట్ అది బట్ దట్ ఈస్ నాట్ వాట్ అమెరికా అమెరికన్ లీడర్షిప్ ఇస్ అబౌట్ అది మనకి వేరే థింగ్ అమెరికా ఏం చేస్తుంది అమెరికాలో కానీ మొత్తం ప్రపంచంలో దాని మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని మనం దీన్ని ఒక ఇన్సిడెంట్ తోటి కంపేర్ చేసి మీరిట్లు చేస్తాం దట్ ఈస్ అ అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ అగేన్స్ట్ లా ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ సంబడీ ట్రైన్ ట్వంటీ సిక్స్ ఎలవెన్ అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు ఏదైనా బట్ ఒక మీరు మీరు గురించి మాట్లాడుతూ డెఫినెట్ గా ఇది స్కీమ్ చేసిన వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు తెలివి అది పాయింట్ తెలివితేటలు ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అమెరికా అనేది తెలివింది బట్ ఏ సిస్టమ్ అయినా కూడా అప్పటివరకు అవలప్మెంట్లో వచ్చిన దాంట్లో దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హ్యాపెన్ టిల్ దెన్ ఎప్పుడైతే ఒక ఇండివిడ్యువల్ దాన్ని ఓవర్కమ్ చేసి అక్కడ కొత్త ఐడియా వచ్చినప్పుడు యూర్ కాట్ బై సర్ప్రైజ్ దట్ హ్యాపన్స్ ఇన్ ద వర్ల్డ్ ఆల్ ద టైమ్ సో వాట్ యు థింక్ ఇస్ అ నెక్స్ట్ నెక్స్ట్ మోడల్

అంటే జార్జ్ బుష్ తలుచుకుంటే వెళ్ళిపోతాడు వారికి ఇట్ కాన్ హ్యాపెన్ దిల్ బి సో మెనీ సిస్టమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ టు కమ్ టు ద కంక్లూజన్ బికాస్ ఎవాల్డ్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇంటు టు దట్ స్పేస్ కానీ మనకి అంటే ఇప్పుడు జార్జ్ బుష్ అంత ఆయిల్ వార్ అంటే ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటాడు జార్జ్ బుష్ ఆయిల్ ఆయిల్ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాట్ విల్ యూ డూ ద మనీ అది కానీ మనకి బుర్ర లేకపోవటం అని మనం ఆలోచిస్తాం నో ఇండివిడ్యువల్ క్యాన్ యాక్చువల్లీ కంట్రోల్ ఎనీథింగ్ ఇన్ అ డెమోక్రసీ బికాస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ గోస్ ఫర్ ఎట్ ఆఫ్ కానీ మనం మనుషులుగా ఒకరికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక మనిషి గురించి మాట్లాడతాం జార్జ్ బుష్ అవచ్చు నరేంద్ర మోడీ అవచ్చు దేర్ ఇన్ సర్టన్ సిస్టమ్ దేర్ ఇన్ పొజిషన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై డెమోక్రటిక్ కంట్రీ ఫిల్ చేస్తారు నరేంద్ర మోడీ ఉన్న అదే అవుతుంది ఎక్స్ ఉన్న అదే అవుతుంది వై ఉన్న అదే అవుతుంది రేపు మన కాంగ్రెస్ గెలిచినా కూడా ఎగ్జాక్ట్లీ మన లైఫ్ ఇదే రామ్యూజియం ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళం అయ్యే సినిమాలు రిలీజ్ అవుతాయి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కంట్రీలో ఏవి చేంజ్ ఉండదు సమ్థింగ్స్ ఆర్ టైమ్లెస్ బట్ ఓన్లీ చేంజెస్ నరేంద్ర మోడీ ఫేస్ చేంజెస్ ఇందులో సోనియా గాంధీ మోహం బాధ నరేంద్ర మోడీ మోహన్ వస్తుంది అంతే అంత తప్ప ఏం మార్పులు రావు ఎవరి వల్ల ఫిల్మ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దట్స్ దట్స్ సోల్ పాయింట్ మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది నిజంగా ఒట్టేసి చెప్పాలి ఎన్నిసార్లు ఓటేసారు మీరు నేను ఎప్పుడు ఎప్పుడు నెవర్ మీలాంటి అమూల్యమైన అది అది అదొక బిగ్గెస్ట్ ఛామ్ నాకు మీ ఓటు అమూల్యమైంది మీ కూడా నా ఓట నీలాంటి అదవులు అందరు ఓట్లు కలిస్తే నాకు అమూల్యం అవుతుంది అది యాక్చువల్ రియల్ లైన్ అంటే అది ఎందుకంటే నీ ఏ ఒక్కడో నాకు అవసరం లేదు కానీ మీరు కలెక్టివ్గా ఒక గుంపులాగా నాకు కావాలి నా పాయింట్ ఏంటంటే మీ ఓటు వేస్ట్ చేయదు అంటారు అదే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎమ్మెల్యే ఎవరు తెలీదు వాడు ఏం చేశాడో తెలియదు అది అదే అన్న అది నాకు నాకు రాకూడదు దట్ ఈస్ అ గవర్నమెంట్స్ మీ 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 ఏరియాలో నిలబడుతున్న మనిషి వీడు వీడు బ్యాక్గ్రౌండ్ ఇది ఇది అది అని ఆ ఎలిమెంట్స్ అని ఇప్పుడు నేను నా లైఫ్ బతకడంలో నాకు నాకేం డిఫరెన్స్ పడదు ఓటర్గా నాకు ఎవరు వచ్చినా ఈ ఇతను ఎమ్మెల్యే అయినా అతని ఎమ్మెల్యే అయినా నా స్ట్రీట్ అలాగే ఉంది పంజాబ్ట్టాలని మా ఇల్లు ఉంది లాస్ట్ నలభై ఏళ్ళ నుంచి ఆ ఇల్లు ఎవడో ఇటు కట్టే కట్టాడు గవర్నమెంట్ మళ్ళీ ఏం జరగలేదు అక్కడ బేసిక్ పాయింట్ అది ఆర్ పర్టికులర్ ఎమ్మెల్యే మళ్ళీ ఏమి జరగలేదు హౌ డజ్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ టు మీ నాకు ఉన్న టైం నా ఉద్యోగం నా జాబు నా ఇంట్లో పిల్లలు భార్యో నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో నేను చూసుకుంటాను కానీ నేను టైం తీసేసుకుని ఎవరు నేను బ్యాక్గ్రౌండ్ ఏంటని స్టడీ చేస్తాను మరి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు నాకు ఏ ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక్కొక్క ఓటర్ని వెళ్ళి అడగాడు ఏం చేసాడు ఈ కాన్స్టిట్యుయన్సీలో ఆ టర్మ్లో అంటే ఎవరు చెప్పగలుగుతారా ఈవెన్ ఇంత లైక్ ఇందే ఉండు బికాస్ దానికి దానికి ఒక విజిబుల్ ఎఫెక్ట్ అనేది ఉండదు దట్ వడ్ ఐమ్ ట్రైన్ టు సే సో ఓటు అనేది ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో ఇస్ అ రాంగ్ థింగ్ ఏది ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వటం అనేది చాలా తప్పు ఎందుకంటే తెలిసిన వాళ్ళు దాని బ్యా దాని దాని బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు వెయ్యాలి ఇతను ఉంటే ఏంటి నష్టం కష్టం అని ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాడికి ఓటు ఈజీ హక్కు ఉంటే యాక్చువల్లీ యూఆర్ అండర్మైనింగ్ దండర్ థింగ్ అండ్ ఆల్సో డేంజర్ డేంజర్ అంటే ఆల్మోస్ట్ మీకు మెడిసిన్ తెలియకుండా పేషెంట్ని ట్రీట్ చేయనడం ఎంత తప్పు

ఓటు అనేది ఎందుకు ఓటు ఎందుకు వేయాలంటే ఇది రీజను మీ ఓటు వేయడానికి మీకు మినిమం తెలుసుకోవాల్సిన ఒక నాలెడ్జ్ ఇది మీ ఏదైనా నిలబడుతున్న ఈ పర్టికులర్ మనిషి వీడికి ఇది బ్యాక్గ్రౌండ్ ఇది ఫోర్ గ్రౌండ్ ఇది అని చెప్పి ఇది ఈ పార్టీ ఈ పార్టీ పాలసీలు ఇవన్నీ ఒక వాడుగు భాషలో లాగా చెప్పి అంత అండర్స్టాండింగ్ అనేది ఒక మటీరియల్ మీరు ఇంట్లో పెడితే అది మీరు చదివేరా లేదా తర్వాత విషయం బట్ దట్ ఈస్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈసీ అది ఇంతవరకు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు చేయలేదు మీరు చూడలేదు కదా నాకు నా దగ్గర నేను ఎప్పుడు ఎవరిని డిస్కస్ చేయడం ఇలా మా ఇంట్లో నేను ఒక ప్యాంప్లెట్ కూడా చూడలేదు లాస్ట్ కప్ టర్మ్స్ లో ది సిస్టమ్ స్లోలీడ్ బట్ దట్ ఆ లెవెల్ ఆఫ్ రాదు దట్ హ్యాస్ బి డన్ సిస్టమాటిక్లీ ఇట్ జస్ట్ లైక్ వన్ పర్సన్ థింకింగ్ అబౌట్ దట్ హ్యాస్ టు బి మ్యాండేటరీ థింగ్ అది మొత్తం అంతా అసలు మీకు థ్రస్ట్ ఆఫ్ మీడియా దాని మీద ఉండదు అంతేగాని ఆడ సీట్ ఎందుకు వెళ్ళదు తెలుసా ఆడ వెనకాల రాత్రి అడిగి కలిసాడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు అది కాదు ఆ డ్రామా కాదు నాకు కావాల్సింది యాజ్ అ సిటిజన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ గైస్ గోయింగ్ టు డూ ఫర్ ద కంట్రీ ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్స్ వి వైండ్ అప్ అప్ సిన్స్ యూ బ్రాట్ ఎవరు ఎవరిని ఎంత ఎంటైర్ థింగ్ ద మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఐ థింక్ ఇస్ ప్రతి ఒక్కడికి ఓట్ హాక్ ఇవ్వటం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఆ ఓటు విలువ ఎందుకు వేస్తున్నారు ఎందుకు వెయ్యాలి అని ఎడ్యుకేషన్ ఇవ్వకుండా యు ఆర్ గివింగ్ దమ్ ద పవర్ టు బీ లిటిల్ యాక్చువల్ ఓట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్ఫుల్ ఎలా వాడాలో తెలియకుండా ఏకే ఫడ్ మినిమం మినిమం ఎడ్యుకేషన్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ ద కంట్రీస్ పాలిటిక్స్ ఆఫ్ కంట్రీస్ ఎకనామిక్ సిట్వేషన్ ఏ ఏ మినిస్టర్ అది ఏ ఎమ్మెల్యే దేనికి ఎందుకు అవుతాడు అని ఆ నాలెడ్జ్ అంత క్లియర్ కట్ గా తెలిసిన వాళ్ళకి ఓట్ హక్కు ఉండాలి కానీ ఏమీ తెలియకుండా ఇంట్లో వంట వర్క్ చేసుకుంటా పని మనిషి అక్కడ అక్కడ రోడ్ మీద వెళ్తున్నారు అందరికీ ఓ హక్ ఎఫటో తోటి మీరు యాక్చువల్లీ అండర్మైనింగ్ ది ఎంటర్ కాన్సెప్ట్ ఇన్ అదర్ వడ్స్ గెవి ఆస్కర్ ఎవార్డ్స్ ఉంది ఆస్కర్ అవార్డ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అందరూ కలిసి ది లుకేట్ ఫిల్మ్స్ ఆల్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ ఏ సినిమా అని ఎందుకంటే అక్కడ మినిమమ్ అండర్స్టాండింగ్ క్వాలిఫికేషన్ ఆడికి తెలుసు ఆర్ట్ ఏంటనేది వాడికి ఇచ్చారు ఇవ్వడానికి రోడ్ మెయిన్ లో సినిమాట్రఫీ చెప్తే సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సో మెనీ థింగ్స్ యూ కాంట ఐసోలేట్ నార్మల్ మ్యాన్ సో ఈ ఫలానా మనిషికి ఓట్ అయ్యాలి అంటే అతని గురించి ఎంత తెలిసి ఉండాలి నువ్వు నీకు ఆ కెపాసిటీ నీకు అసలు డెసిషన్ తీసుకోవడానికి అనేది ఉన్నప్పుడే దట్ పర్సంటేజ్ ఈస్ బికమ్స్ వ్యాలిడ్ లైక్ గివింగ్ స్ట్ ఆఫ్ ఆల్ దగ్గర అంత విషయం లేదు ఏకే ఫార్టీసెవెన్ లేదు ఒక చిన్న పెబుల్ అది బట్ పెబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆఫ్ మెనీ ప్రౌడ్ స్ట్రక్చర్స్ డౌన్ఫాల్ రెయిన్ డ్రాప్స్ అండ్ వీడ్స్ అవి కాజ్ అన్నాడు ఎందుకంటే దే ఆర్ మెనీ అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది కానీ వర్షం పడి 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 దాన్ని నాశనం చేతున్నాయి చిన్న చిన్న చొక్కలు ఇన్సిగ్నిఫికెంట్ బైట్ సెల్ఫ్ బైట్ కెన్ క్రాక్ ద వాల్ అలాగా ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాబ్లం పాలిటీషియన్స్ ఏం ప్రాబ్లం లేదు పాలిటీషియన్స్ వెరీ రైట్ విత్ వర్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎన్లైటింగ్ అస్ టుడే బికాస్ వర్మగారికి ఎప్పుడూ దేవుడితో ప్రాబ్లం లేదు భక్తులతోనే ప్రాబ్లం అలాగే రాజకీయ నాయకులతో ప్రాబ్లం కాదు ఓటు వేసే వాళ్ళతో ప్రాబ్లం వ్యవస్థ మారాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఎపిసోడ్ లో త్వరలో మళ్ళీ కలుద్దాం